కొంతకాలంగా వరుస విమానాల్లో ప్రమాదాలు, వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే తాజాగా ఇండిగో విమానంలో జరిగిన వ్యవహారం బయటకొచ్చింది. విమానంలోని ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేశాడు ఒక వ్యక్తి. దీంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత డిసెంబర్ 10 ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానం చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి తిరుచారపల్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే బోర్డింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఎమర్జెన్సీ డోర్ ని తెరిచాడు. ఉన్నట్లుండి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో ఏం జరిగిందోనని మిగతా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్ది ప్రయాణికులకు జరిగిన విషయం చెప్పారు. ఇక ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకుని తమ తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. కాగా ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరుగుతున్నాయి. తోటి మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయటం ఇటీవల తీవ్ర దుమారం రేపింది. మరోచోట గోఫస్ట్ విమానం 50 ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ కావటం, ప్రయాణికుల మధ్య ఘర్షణ ఇలాంటివి వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలోనే విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏ విమాన సంస్థలకు ఆదేశించింది. అలా చర్యలు తీసుకోకపోతే విమాన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.